వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 11/4/2019 నాటికి స్వయం సహాయక సంఘాల బ్యాంక్ రుణ బకాయిలను సంక్షేమ శాఖల ద్వారా 4 విడతలలో తిరిగి చెల్లించడం జరిగింది. ఇప్పటివరకు 12,757.97 కోట్ల రూపాయలను విడుదల చేయడం వలన స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,74,438 అర్హత గల సభ్యులు లబ్ధి పొందారు. వైఎస్ఆర్ రాష్ట్ర పథకానికి 2022-23 సంవత్సరంలో 6,400 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్వయం సహాయక సంఘాల మీద రుణాల వడ్డీ భారాన్ని పేదలకు తగ్గించేందుకు మన ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ చర్య గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసింది. 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 736,472 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు 1,789 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. 2022-23 సంవత్సరానికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి 800 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ చేయూత నవరత్నాల అమలులో భాగంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు అందించే 75,000 రూపాయల ఆర్థిక సహాయం కొనసాగించబడుతోంది. ఈ పథకాల కింద సుమారు 24.95 లక్షల మంది లబ్దిదారులు వివిధ జీవనోపాధి కార్యక్రమాలను ఎంచుకోవడం జరిగింది. స్థిరమైన జీవనోపాధిని అందించడానికి HCL, ITC, PNG మరియు రిలయన్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా వివిధ దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2022-23 వైఎస్ఆర్ చేయూత కోసం 4,235.95 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 4,322.86 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. మన ప్రభుత్వం 2021-22 మొదటిసారి పిల్లలు మరియు జెండర్ బడ్జెట్లను ప్రవేశపెట్టింది. 2022-23కి సంబంధించిన చిల్డ్రన్ మరియు జెండర్ బడ్జెట్ యొక్క బుక్లెట్లను గౌరవనీయులైన సభ్యుల పరిశీలన కోసం ప్రవేశపెడుతున్నాను. సంక్షేమం మా 4వ మూలస్తంభంలో పురోగతిని నమోదు చేయడానికి బలమైన సామాజిక భద్రతా వలయాన్ని నిర్మించడం అత్యవసరం. పేద, వెనుకబడిన మరియు బలహీన వర్గాల అవసరాలు మరియు ప్రాధాన్యతలను సమగ్ర వ్యూహంతో పరిష్కరించాలని ఇది పిలుపునిచ్చింది. నవరత్నాల క్రింద వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అల్పసంఖ్యాక వర్గాల మరియు సమాజంలోని ఇతర బలహీన వర్గాల వారి అభివృద్ధికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, జీవనోపాధి, నైపుణ్యం మరియు స్వయం ఉపాధి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా గణించదగిన లక్ష్యాలను సాధించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ పింఛన్ కానుక సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు, ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీనులు, వితంతువులు మరియు వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు మన ప్రభుత్వం సహాయం చేస్తోంది. వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద 61.74 లక్షల మంది పింఛన్దారులకు ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు అందజేస్తోంది. మన ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా వృద్ధాప్య పింఛన్దారులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు మరియు ఏఆర్టీ చికిత్స పొందే HIV పింఛన్దారులు పింఛన్ మొత్తాన్ని 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకి పెంచింది. ఈ పెంపుదల డిసెంబర్ 2021 నుండి అమల్లోకి వచ్చింది. 2022-23 సంవత్సరానికి వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కోసం 18,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ బీమా తమ కుటుంబ పెద్దను దురదృష్టవశాత్తు కోల్పోయే పేద కుటుంబాలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం కింద 1.32 కోట్ల పేద కుటుంబాలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. మన ప్రభుత్వం బ్యాంకుల ప్రమేయం లేకుండా జూలై 1, 2021 నుండి సొంత నిధులతో ఈ పథకం అమలును కొనసాగిస్తోంది. 2022-23 సంవత్సరానికి గాను 372.12 కోట్ల రూపాయలను కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ వాహనమిత్ర బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం సొంత యజమానులైన ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ వాహనమిత్ర మన ప్రభుత్వం అందిస్తోంది. ఈ కార్యక్రమం కింద 7.8 లక్షల మంది లబ్ది పొందుతున్నారు.
2022-23 పథకం కింద 260 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ నేతన నేస్తం చేనేత పరికరాలను ఆధునీకరించడానికి మరియు మరమగ్గాల రంగానికి పోటీగా స్వంత చేనేత మగ్గాలు ఉన్న ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన నేస్తం పథకం ద్వారా సంవత్సరానికి 24,000 రూపాయలు అందిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 81,703 మంది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు మరియు కాపు వర్గాలకు చెందిన నేత కార్మికులు లబ్ధి పొందారు. గత 3 సంవత్సరాలుగా మా ప్రభుత్వం అందించిన సహాయం ఫలితంగా చేనేత కుటుంబాల వారు మరమగ్గాలు మరియు వస్త్ర పరిశ్రమకు పోటీగా కొత్త పద్ధతుల్లో నూతన నమూనాలతో నేయడానికి తమ మగ్గాలను ఆధునీకరించారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. జగనన్న తోడు తోపుడు బండ్ల వారి ఆర్థిక కష్టాలను తీర్చడానికి మన ప్రభుత్వం కేంద్రం పిఎం స్వనిధి క్రింద ఇచ్చే సహకారంతో కలిపి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం జగనన్న తోడు పథకం కింద అందిస్తోంది. 2021-22 86,627 మంది షెడ్యూల్ కులాల వారు మరియు 19,965 మంది షెడ్యూల్ తెగల వారు ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఈ కార్యక్రమం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో 14.16 లక్షల మంది ఆర్థిక సహాయం పొందారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 25 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. జగనన్న చేదోడు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రజకులు, నాయ బ్రాహ్మణులు మరియు కుట్టుపని వారికి సంవత్సరానికి 10,000 రూపాయలను జగనన్న తోడు పథకం ద్వారా మన ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇంతవరకు 298,428 మంది లబ్ధిదారులకు 583.78 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 300 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనకబడ్డ తరగతుల కోసం ఈబీసీ నేస్తం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద 392,694 మంది లబ్ధిదారులకు 589 కోట్ల రూపాయల విడుదల చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 590 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ లా నేస్తం వైఎస్ఆర్ లా నేస్తం కింద అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నాము. ఇప్పటి వరకు 23.7 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమం కింద పంపిణీ చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 15 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ కాపు నేస్తం మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మన ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసు గల అర్హులైన మహిళలకు 5 ఏళ్ల కాల వ్యవధిలో సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 327,349 మంది లబ్ధిదారులకు గత 2 ఏళ్లలో 982 కోట్ల ఆర్థిక సహాయాన్ని మన ప్రభుత్వం అందించింది. రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం అల్పసంఖ్యాక వర్గాల వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఉపాధి అవకాశాల కోసం రుణ సదుపాయాలను కల్పించడం ద్వారా వారి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం జరుగుతోంది. స్వయం ఉపాధి కల్పన మరియు సాంకేతిక శిక్షణల ద్వారా నైపుణ్యాన్ని పెంచడానికి వారికి న్యాయమైన వాటా ఉండేలా మన ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మన ప్రభుత్వం నెలకు ఇమాములకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయల చొప్పున పెంచిన గౌరవ వేతనాన్ని అందిస్తోంది. షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కోసం 18,518 కోట్ల రూపాయలు, షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికకు 6,145 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు 29,143 కోట్ల రూపాయలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 3,661 కోట్ల రూపాయల కేటాయింపులను నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా 2022-23లో కాపు సంక్షేమానికి 3,537 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. విద్యారంగం
పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెప్పుడన్ పంచిన కొద్ది అనేక రెట్లు పెరిగేది ఒక విద్య విద్యాధనం మాత్రమే చిన్నారుల చదువు కోసం పెట్టే ప్రతి రూపాయి రాష్ట్రాభివృద్ధికి తొలిమెట్టు అని మన ప్రభుత్వం బలంగా నమ్ముతోంది మానవ సామర్థ్య వికాసానికి మొదటి మూల స్తంభం విద్య నీతి ఆయోగ్ యొక్క 2021 బహుముఖ పేదరిక సూచిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని జనాభాలో 2% కంటే తక్కువ మంది పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు జగనన్న అమ్మఒడి అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏనాటికి తరగని భాగ్యమురా అమ్మ మనసున్న అమృతమే చూడరా అమ్మఒడిలో స్వర్గమే ఉందిరా ఏ తల్లికి బిడ్డలను చదివించేందుకు పేదరికం అడ్డు కాకూడదనే ఆలోచనతో మా ప్రభుత్వం